చెప్పడం ఎందుకు జరిగిందంటే పొద్దునే అనుకున్నారు చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే మొట్టమొదటి రీజన్ పొద్దునే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే 2 స్టేట్స్లో గూఢచారి లైఫ్ టైం కలెక్షన్స్ని ఎవరు దాటిందండి. సో నా షార్ట్ కెరీర్లో ఇట్ హ్యాస్ బికమ్ మై బిగ్గెస్ట్ సక్సెస్. సో చాలా సంతోషం. థర్డ్ వీక్ మిడిల్లో ఉన్నప్పుడు కూడా వీఆర్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఇప్పుడు కూడా బుక్ బై షో కలర్స్ చూస్తే అన్ని ఆరెంజ్లు కనిపిస్తున్నాయి. నన్ను నమ్మద్దు, ఐ థింక్ మన వీడియోస్ అన్నీ వాళ్ళు నైట్ టీవీ బైట్స్లో వస్తాయి కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మీరే మీ ఫోన్లో బుక్ మై షో చూసుకోండి, అది నమ్మండి, నా మాట నమ్మద్దు. సో ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే నా కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ అన్నది క్రియేటివ్గా అనేది ఎప్పుడూ నమ్మాను, కానీ కమర్షియల్గా ఇప్పుడు చెప్పుకోవడం జరిగిందనమాట. సో మొదటి విషయం అది. రెండో బిట్ హ్యాపీనెస్ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ సోనీ పిక్చర్స్ ఎవరైతే మేజర్ అనే సినిమా కో ప్రొడ్యూస్ చేస్తున్నారో మహేష్ బాబు సార్ బ్యానర్తో, వాళ్ళు మనకి ఎవరు స్క్రీనింగ్ బాలీవుడ్ స్క్రీనింగ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఎదుగుని ఇది మన గుర్రం ఇలాంటి రేస్ పరిగెట్టింది చూసుకోండి అని పరిచయం చేయడం అనమాట బాలీవుడ్ వాళ్ళకి. సో అక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, వాళ్ళందరూ అక్కడ పెద్ద క్రిటిక్స్కి, అనుపమ చోప్రా గారికి, వీళ్ళందరికీ అక్కడ పెద్ద క్రిటిక్స్ పెద్ద మనుషులకి, ఇండస్ట్రీ మనుషులకి, ట్రేడ్ వీళ్ళందరికీ, డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళందరికీ ఎవరు సినిమా చూపించడం జరిగింది. అండ్ దే రియలీ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్. జస్ట్ ఆలోచించండి, ఒక రూమ్లో 70 మంది కూర్చోన్నారు, వాళ్ళకి తెలుగు రాదు, మన ప్రాసలు మన చిన్న చిన్న కౌంటర్లు పంచలు అర్థం కావట్లేదు, ఒట్టి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ కామెడీకి నవ్వుతున్నారు వాళ్ళ సినిమాలో. సో అది నాకు భలే హై ఇచ్చిందనమాట. సో ఇంకొక సీక్రెట్ ఏంటంటే మొట్టమొదటిసారి ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఒక థియేటర్లో ఫస్ట్ టైం నేను మొన్న చూశాను బాలీవుడ్ స్క్రీనింగ్లో ఎవరి సినిమాని. సో ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్. చాలా మంచి రివ్యూస్ అక్కడి నుంచి వచ్చాయి. ఆ మంచి రివ్యూస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ట్విట్టర్ని చెక్ చేయండి. వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి దబా దబా వాళ్ళు వేస్తారు. వచ్చిన ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, భయ్యా నేను ఇన్విజిబుల్గా సినిమా చూశాను, బద్లా సినిమా చూశాను, బట్ వాట్ యూ గైజ్ హెవ్ డన్ ఇస్ సంథింగ్ ఎల్స్, యూ డన్ సంథింగ్ కంప్లీట్లీ ఫండమెంటలీ డిఫరెంట్, సంథింగ్ ఫ్రెష్ అన్నారు. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో రెండో బిట్ ఆఫ్ హ్యాపీనెస్ అదనమాట బాలీవుడ్ వాళ్ళకి, బద్లా చూసిన వాళ్ళకి, బద్లా సినిమా మీద ఒక ఇంప్రెషన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్ మీద ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకి మన ఎవరి సినిమా తెగ నచ్చింది. అది అగైన్ ఇందాక నేను బుక్ మై షో గురించి చెప్పినట్టుగానే అండి, నా మాట నమ్మద్దు, నా ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి వచ్చిన రివ్యూస్ని చదివి మీరే జడ్జ్ చేసుకోండి. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఈ పండగ వినాయక చవితి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ పండగ. ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా మేము వినాయక చవితి మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తాం అనమాట. జనరల్గా ఏదైనా అవుతే దీపావళి చేసుకోబోటు ఇలాంటివి ఉంటాయి కదా, ఏది జరిగినా ఏది జరగకపోయినా వినాయక చవితి మాత్రం వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ హౌస్. సో ప్రతి సంవత్సరం గత 3 ఇయర్స్గా వినాయక చవితి అనగానే మేము రాబోయే సినిమాకి స్క్రిప్ట్ పెట్టి పూజించడం జరిగింది. కానీ ఈసారి నేను సోమవారం పొద్దునే పూజ చేసేటప్పుడు రిలీజ్ అయిన సినిమా హార్డ్ డిస్క్ అక్కడ పెట్టి పూజిస్తా యాజ్ అ వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్స్. సో స్క్రిప్ట్ పెట్టి బదులు హిట్ పెట్టి పూజిస్తాను. సో అదొక సంతోషం అనమాట. సో ఈ వినాయక చవితి సందర్భంగా 4th వీక్లోకి వెళ్తున్న ఎవరు మళ్ళీ ఒకసారి పండక్ అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్స్ షో టైమ్స్ మళ్ళీ పెంచుతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు బి ఎంటరింగ్ ఇన్ టు 4th వీక్ విత్ ఈవెన్ మోర్ షో టైమ్స్ అండ్ ఈవెన్ మోర్ స్క్రీన్స్ అండ్ హోప్ఫుల్లీ వీ కెన్ కీప్ ఎంటర్టైనింగ్ యూ ఫర్ ఎస్ లాంగ్ ఎస్ పాసిబుల్. సో సినిమా రిలీజ్ అయిన రోజున ఖచ్చితంగా 4 వీక్స్ సినిమా అని డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి 4 వీక్స్ని కూడా దాటుతామేమో అని ఒక చిన్న హోప్ మాకు వస్తుంది మెల్లగా. సో అంటే ఆడియన్స్కి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఆడియన్స్కి ఏంట్రా 50 డేస్ 100 డేస్ చాలా ఆడేవి కదా సినిమాలు అప్పట్లో, అది అప్పుడండి. ఇప్పుడు ఒక సినిమా 15 రోజులు దాటిందంటే ఏంటి పాత సినిమా కదా, ఏంటి ఎప్పుడు ఏంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుంది అంటారు.
అలాంటిది మన సినిమాని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు పబ్లిక్. ఇవాళ కూడా అన్ని ఆరెంజెస్ ఉన్నాయి, రేపు కూడా మళ్ళీ ఆరెంజెస్ ఉన్నాయి, ఎల్లుండి కూడా మళ్ళీ నైజాంలో అన్ని ఆరెంజెస్ ఉన్నాయి బుక్ మై షోలో. పీపుల్ ఆర్ వాచింగ్ ద ఫిలిం అండ్ మన సినిమా ఖచ్చితంగా 4 వీక్స్ అయితే చేస్తుంది, అది కూడా దాటాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ వినాయక చవితి గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మై కెరీర్స్ బిగ్గెస్ట్ సక్సెస్. నేను చదవను, ఒక చిన్న బైట్స్లో చదువుతా. అముల్ మోహన్, జస్ట్ సా ది అబ్సల్యూట్లీ స్మాషింగ్ ఎవరు. వాట్ అ బ్రిలియంట్ టేక్ ఆన్ అ ఫిలిం విచ్ ఐ హ్యావ్ సీన్ 2 వర్జన్స్ ఎర్లీ వర్జన్స్ ఆఫ్. సేష్, యు ఆర్ సెన్సేషనల్ ఇన్ క్షణం, బట్ యు టేక్ ఇన్ యువర్ గేమ్ టు అ హోల్ న్యూ లెవెల్. రెజీనా ఇస్ వావ్. అది ఆయన అక్కడ. భాగ్యశ్రీ గారు, మన మేనపేరికి హీరోయిన్ భాగ్యశ్రీ గారు, జస్ట్ సా ద బ్లాక్ బస్టర్ ఎడ్జ్ ఆఫ్ సీట్ క్రైమ్ థ్రిల్లర్ ఎవరు బై సేష్ అండ్ రెజీనా. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్, సూపర్ డైరెక్షన్ బై రామ్జీ అండ్ స్లీక్ ఎడిటింగ్. మ్యూజిక్ టుక్ ద సీన్స్ 1 notch higher. A big congratulations to the entire team. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.